హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు ద బెస్ట్ ఫైవ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చాను దాంట్లో మొదటిది మీకు తెలుసా స్విట్జర్లాండ్లో రాత్రి పది గంటలు దాటిన తర్వాత టాయిలెట్స్ని యూస్ చేసినట్లయితే జైల్లో పెడతారు అవునండి అక్కడి చట్టాలు ఇలాగే ఉన్నాయి స్విట్జర్లాండ్లో రాత్రి పది దాటిన తర్వాత టాయిలెట్స్ని యూస్ చేసి వాటర్ని ఫ్లెష్ చేయడం వలన వచ్చేటటువంటి డిస్టర్బెన్స్ వలన నిద్రాభంగం కలిగి ఎవరైనా పోలీస్ కంప్లైంట్స్ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు మిమ్మల్ని జైల్లో పెడతారు కాబట్టి భవిష్యత్తులో మీరు స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండని సుమి ఇక రెండో అమేజింగ్ ఫ్యాక్ట్ అయితే మీకు తెలుసా మనం నుంచొని వాటర్ తాగటం వలన మన గుండె ఊపిరితిత్తులు ముఖ్యంగా గుండె మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పడుతుందని దీనివల్ల లాంగ్ రన్లో గుండె పనితీరు దెబ్బతింటుంది అంతేకాకుండా నలభై ఐదు యాభై సంవత్సరాల లోపలే హార్ట్ అటాక్స్ వచ్చేసి మరణాలు సంభవిస్తున్నాయి ఇది సైంటిఫికల్లీగా ప్రూవ్ అయినటువంటి విషయం కాబట్టి ఫ్రెండ్స్ ఇక నుంచైనా మనం కూర్చొని వాటర్ తాగుదాం ఇక కూర్చొని వాటర్ తాగటం వల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటో తెలుసా దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మానసిక ప్రశాంతత అనేది వస్తుంది ఇక రెండోది డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది పనితీరు మెరుగుపడుతుంది మూడోది అతి ముఖ్యమైనది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాబట్టి లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి మనం కూర్చొని వాటర్ తాగుదాం మొదటిసారిగా మీరు గనక మొదటిసారిగా నా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం అస్సలు మర్చిపోవద్దు ఇక మూడో అమేజింగ్ ఫ్యాక్ట్స్ ధమ్సప్ ధమ్స్అప్ గురించి తెలుసా అదేనండి మనం ఫింగర్ పైగట్టి ధమ్సప్ అంటూ ఉంటాం దాని చరిత్ర ఏంటో తెలుసా అయితే ఇది రెండు వేల సంవత్సరాల పూర్వం ప్రాచీన గ్రీకు రాజ్యంలో పుట్టినటువంటి ఒక సాంప్రదాయం అప్పుడు ఈ ప్రాచీన గ్రీకు రాజ్యాల్లో గ్లేడియేటర్స్ మధ్య యుద్ధాలు జరిగేవి ఫైటింగ్స్ అనేవి జరిగేవి అసలు ఈ గ్లేడియేటర్స్ ఎవరు గ్లేడియేటర్స్ అంటే ఆ టైంలో ఖైదీల్ని బాగా పేరు మోసినటువంటి ఖైదీల్ని గ్లేడియేటర్స్ అనేవాళ్ళు ఈ గ్లేడియేటర్స్ మధ్య పెద్ద పెద్ద స్టేడియాల్లో వీళ్ళకి కాంపిటీషన్ పెట్టేవాళ్ళు అంటే వీళ్ళ మధ్య యుద్ధాలు కండక్ట్ చేసేవాళ్ళు ఈ ఫైటింగ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద ఆధిపత్యం అనేది ఉంటుంది సహజంగానే ఉంటుంది ఈ ఇలాంటి గ్లేడియేటర్స్ యొక్క ఫైటింగ్ని చూడటానికి ఆ టైంలో వేల మంది ప్రజలు ధనికులు పేదవాళ్ళు ఈ స్టేడియంకి వచ్చేవాళ్ళు ఇది ఎంటర్టైన్మెంట్ కోసం ఆ టైంలో ఈ గ్రీకు రాజ్యాలు గ్రీకు రాజులు నిర్వహించేవారు దీంట్లో ఈ ఫైటింగ్ అనేది యుద్ధం అనేది జరిగేటప్పుడు ఒకళ్ళు ఓడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు ధమ్సప్ అనేది చూపించినట్లయితే దాని అర్థం ఏంటంటే ఈ ఓడిపోయినటువంటి సదరు ఖైదీని చంపే అని అర్థం ధమ్సప్ అనేది చూపించినట్లయితే ఓడిపోయిన ఖైదీని చంపే అని అర్థం అలా కాకుండా రివర్స్ ధమ్సప్ చూపించినట్లయితే అంటే ఫింగర్ కిందకి చూపించినట్లయితే అప్పుడు ఓడిపోయినటువంటి ఖైదీని క్షమించి వదిలే అని అర్థం ఇదండి ధంసప్ యొక్క చరిత్ర ఇది ఇప్పటిది కాదు రెండు వేల సంవత్సరాల పూర్వమే గ్రీక్ రాజ్యంలో పుట్టినటువంటి ఒక సాంప్రదాయం అది ఈ విధంగా కంటిన్యూ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఎస్ మీరు పేరు వినే ఉంటారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాని గురించి ఇప్పుడు ఏంటంటారా అవునండి మానవ నిర్మితమైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి ప్రాజెక్టు ప్రపంచం భూమి మీద కానీ స్పేస్లో కానీ ఏదైనా ఉందా అంటే అదే ఈ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్టుకి అమెరికన్ డాలర్స్ రూపంలో చూసినట్లయితే అమెరికన్ డాలర్స్ రూపంలో చూసినట్లయితే నూట యాభై మిలియన్ డాలర్లు అయిందంట ఇక మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే పదిహేను పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిందట నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అమేజింగ్ ఫ్యాక్ట్ సో మనం సాధారణ జీవితంలో అంటే సగటున యావరేజ్గా మనం ఒక అరవై ఎనిమిది సంవత్సరాలు బతికామనుకోండి మన గుండె ఎంత రక్తాన్ని పంప్ చేస్తుంది అంటారు మీకు తెలుసా అవునండి అరవై ఎనిమిది సంవత్సరాలు బతికితే మన గుండె యాభై ఒక్క కోట్ల ముప్పై నాలుగు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది ఇది మూడు సూపర్ ట్యాంక్స్ షిప్ మూడు సూపర్ ట్యాంక్స్ షిప్ యొక్క కెపాసిటీతో సమానం ఇంత రక్తం అనేది మన శరీరంలో పంప్ అవుతుంది మనం గనక ఒక అరవై ఎనిమిది సంవత్సరాలు యావరేజ్గా బతికినట్లయితే ఇది ఫిఫ్త్ అమేజింగ్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ మీకు అనుకుంటున్నాను దీని మీద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కని ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ